హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. మన దగ్గర జియో ఫోన్ ఉంది కదా. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, జియో ఫోన్లో మనం ఏదైతే సిమ్ యూస్ చేస్తున్నామో, మనం ఒకవేళ పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్కి అప్గ్రేడ్ అయ్యామనుకోండి, ఇప్పుడు జియో ఫోన్లో ఏదైతే సిమ్ ఉందో దాన్ని మనం పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్లో యూస్ చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఆ డౌటే ఇప్పుడు నేను ఈ వీడియో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, వీడియో అయితే మొత్తం చూడండి. జియో ఫోన్ ఉంటుంది కదా, దాంట్లో ఏదైతే సిమ్ ఉందో ఆ నెంబర్ మనకు పోకూడదు. అదే సిమ్ నేను ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేయాలనుకున్నట్టయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే సిమ్ ఉందో దాన్ని మీరు ముందుగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, అదైతే రీఛార్జ్ చేసుకోవాలి. అంటే 99 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. దాని తర్వాత 149, 248 డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి కదా, 1 మంత్ అదైతే రీఛార్జ్ చేసుకోవాలి. అది చాలామందికి తెలియదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఫోన్పేలో గూగుల్పేలో 99 రూపీస్కి రీఛార్జ్ చేస్తున్నారు. అలా రాదు. అయితే జియో స్టోర్కి వెళ్ళి మీరు రీఛార్జ్ చేసుకోవాలి. లేకపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే, జియో యాప్ ఉంటుంది కదా, ఆ జియో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏదైతే జియో ఫోన్ ఉందో, జియో ఫోన్లో ఏదైతే సిమ్ ఉందో ఆ సిమ్తో జియో యాప్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇప్పుడు నేనైతే ఒక రీఛార్జ్ చేశాను, అది మీకు అయితే చూపిస్తాను ఎలా అనేది. అలా అయితే ప్రాసెస్ ఫాలో అవ్వండి. జియో యాప్లో ఏదైతే జియో ఫోన్ నుంచి ఉన్న సిమ్ని మీరు ఆండ్రాయిడ్ మొబైల్కి చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది, దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి 99 ప్లాను మనం చేసుకోవడానికంటే మొబైల్ త్రూ మనం ఓన్గా అయితే రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. 248తో ప్లాన్ ఉంది, అదేంటంటే 99 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కదా, దాంతో ఇంక్లూడ్ అయ్యే ఈ ప్లాన్ అన్నమాట. 99 + 148, 248 రూపీస్ ప్లాన్. సో ఈ ప్లాన్ అయితే మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే, మీరు నార్మల్ ఫోన్ జియో ఫోన్లో ఉన్న సిమ్ని ఆండ్రాయిడ్ ఫోన్లో పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్లో వేసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు స్టెప్ ఒకటి ఉంది, అది చేయాలి. అదేంటంటే, ఒకసారి నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అది ఒకసారి మీకు చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ముందుగా మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో జియోది, దాంతో అయితే మీరు లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ట్రెండింగ్ నౌలో. సో ఆ రీఛార్జ్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఇంకోసారి అడుగుతుంది, అదైతే మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లాన్స్ చూపిస్తుంది. చూడండి, చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సిన ప్లాన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నార్మల్గా ఏదైతే స్టార్టింగ్ నుంచి అంటే ఆండ్రాయిడ్ మొబైల్లో సిమ్ యూస్ చేస్తున్నారో వాళ్ళ కోసం అని చాలా ప్లాన్స్ ఉంటాయి. కానీ మనకి పనికొచ్చే ప్లాన్ ఏంటంటే కింద ఉంది, ఇది 248ది. ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉంటాయి, దాంతో మనకు సంబంధం లేదు. మన ప్రజెంట్ కావాల్సింది 248. మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ టాప్అప్ అదర్ దాంట్లోకి వెళ్తే మనకు రాదు. సో ఓన్లీ పాపులర్ ప్లాన్స్లో వెళ్ళి 248 ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి వచ్చి వ్యూ డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అసలు ఏంటో మీకు తెలుస్తుంది. చూడండి, ప్రైమ్ 99 + MRP 149 చూపిస్తుంది, అన్లిమిటెడ్ డేటా, ఇది ఆఫర్ మొత్తం. సో ఇదన్నమాట, మీరు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీరు నార్మల్ జియో ఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్కి సిమ్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ కూడా ఉంది, మోబిక్విక్, దాంతో మనం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ మై జియో యాప్కి వచ్చి చేయాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా యూస్ చేయొచ్చు, ఎలా అయినా రీఛార్జ్ చేయొచ్చు, కానీ మై జియో యాప్ నుంచే చేయాలి. మీరు ఈ 248 ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకున్న తర్వాత జియో సిమ్ని నార్మల్ పెద్ద ఫోన్లో అయితే వేసేయండి. అంటే మీరు నార్మల్ జియో ఫోన్లో వేసి ఇదైతే చేయాల్సిన పని ఏం లేదు. ఒకసారి మీరు జియో ఫోన్ని, జియో సిమ్ ఏదైతే ఉందో జియో ఫోన్లో, దాన్ని మీరు పెద్ద ఫోన్లో యూజ్ చేసి హైగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఎక్కువ కాల్స్ అనేవి కొన్నిటికి వెళ్తున్నాయి, కొన్ని సిమ్లకి అయితే, కొన్ని సిమ్లకి వేరే నెట్వర్క్ అయితే కాల్ వెళ్తుంది, కొన్నిటికి అయితే ఆ సిమ్ నుంచి ఏమీ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఏం చేయాలంటే, మీరు జియో సిమ్ పెద్ద ఫోన్లో వేసిన తర్వాత, ఆండ్రాయిడ్ మొబైల్ వేసిన తర్వాత అప్పటికప్పుడు చేస్తే తొందరగా చేసేసుకోండి. ఎందుకంటే కొన్నిటికైతే కాల్స్ వెళ్తున్నాయి, కొన్నిటికైతే జియో ఫోన్ నుంచి తీసిన సిమ్ నుంచి కొన్నిటికి వెళ్తున్నాయి, కొన్నిటికి వెళ్ళట్లేదు. సో ఆండ్రాయిడ్ ఫోన్లో వేసేసి జియో ఫోన్ లాగిన్ అయిపోయి తర్వాత 248 మామూలుగా ఫోన్పే నుంచో లేకపోతే గూగుల్ పే నుంచో అయితే ఈ రీఛార్జ్ డైరెక్ట్గా చేయొద్దు. అలా చేస్తే మీకు వర్కౌట్ అవ్వట్లేదు చాలాసార్లు. సో జియో యాప్ ఏదైతే ఉందో, మై జియోలో లాగిన్ అయ్యి దాంట్లో నుంచి రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని 248తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత మీరు 1994 ఆ నెంబర్కి మీరు కాల్ చేయాలి. కాల్ చేసి దాంట్లో సింపుల్ ఆప్షన్ 1 అంటే ఫస్ట్ ఒక
ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇలా యాక్టివేట్ చేయాలనుకుంటే ఒకటి నొక్కండి అని, ఒకటి నొక్కండి, మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది, ఒకటి నొక్కండి. అంటే ఎప్పుడైతే వాయిస్ ఆర్ ఇన్స్ట్రక్షన్ వస్తాయో అప్పుడు రెండు సార్లు ఒకటి ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ప్లాన్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు ఈ జియో ఫోన్లో ఉన్న ఈ జియో సిమ్ని మీరు ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్లో హాయిగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.